నేను ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడతా, ఎప్పుడన్నా మీరు పోతారా, మీ రిప్రజెంటేషన్ ఎవరైనా పోతా అంటే టైం ఇప్పిస్తాం, పోండి, ఆ విషయాలన్నీ మంత్రి గారికి చెప్పండి. వారు కేంద్రంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు, మీరు కూడా వాళ్ళకి టైం ఇప్పియండి. ఏం కొట్లాడనక్కర్లేదు, పరిష్కరించే ప్రభుత్వాలు మేముగా ఉంటాం, బీజేపీని కూడా ఆ బాధ్యత తీసుకోండి. మీరు అన్నయ్యన్ని ఇంత పెద్ద సమస్యలు కదా, ఇప్పుడు ఇంతసేపు మనోడు కృషాంక్ వాదించినా, లేకపోతే వాళ్ళ పార్టీ హరీష్ రావు గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా పెద్ద ఏం గొంతుచించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వాటిలలో విలువైన అంశాలు ఉంటే డెఫినెట్గా కన్సిడర్ చేస్తాం. మీలాగా వినకుండా అణిచివేసే కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేయదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే చేయదు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంది, రెగ్యులరేషన్ బాధ్యత అనేది చట్టం ఇచ్చింది, అది ఎపెక్స్ కౌన్సిల్. ఆ రోజు బిల్లు తయారు చేసేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నమాట వాస్తవం, మేము కూడా దానికి ప్రత్యక్ష సాక్షులం. అసలు మేమైతే ఆ 7 మండలాలు పోకుండా ఉండడానికి 7 మండలాల కోసం రఘు చాలా సాక్షులు కాదు, చేసిందే మీరు, కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు ఉద్యమకారుడు ఉన్నాడు, నేను చెప్తా అది, అందుకనే చెప్తా వినండి. ఆ రోజు డిన్నర్కు కేసీఆర్ గారు పిలిచిండ్రు, కోదండరామ్ గారు, నేను, రఘు గారు, మేము, మాదేముండే అంటే ఆ 7 మండలాల్లో కూడా తక్కువ గ్రామాలు ఆంధ్రాకు పోయేటట్టు పోలవరం సమస్య రాకుంటుండడానికి, దిగువ సీలియర్ పోకుంటుండడానికి, ముఖ్యంగా దిగువ సీలియర్ వల్ల ఏమైందంటే 400 TMC పోతాయి, దాదాపు 300 MW మనకు జల విద్యుత్ శక్తి కూడా తక్కువైద్దని 10:30 వరకు ఉన్నాం మేము. ఆ రోజు కేసీఆర్ గారు నా మీద కోప్పడ్డాడు, వాళ్ళు ఇద్దరు రాలే, కోదండరామ్ గారు, రఘు గారు రాలే. అంటే కన్సర్న్ విత్ బీఆర్ అంటే ఆ రోజు టీఆర్ఎస్ నేత అని చెప్పడానికి చాలా జయరాం రమేష్ గారు నేరుగా ఆ రోజు ఒకరోజు వచ్చిన రోజు నేను అక్కడే ఉన్నా అప్పుడు, అంటే క్రిషాంక్ లేడు కానీ సుమన్ గిట్లో ఉండే అందరినీ అప్పుడు ఆ రోజు ఏదో డిస్కషన్కి పెడితే అందరినీ జయరాం రమేష్ గారు వస్తున్నారని చెప్పేసి, దిగ్వే సింగ్ గారు జయరాం రమేష్ గారు వస్తున్నారని ఆ రోజు అందరినీ మళ్ళీ ఏపీ భవన్కు పంపించింది. అంటే కన్సల్టేషన్ విత్ కేసీఆర్ గారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, జేఏసీ నాయకులం కన్సల్టేషన్లో ఉన్నాం. ఆ రోజు చిరంజీవి గారు, జేడీసీలం గారు, ఇంకా ఎవరో నాయకులు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా మీరు పాజిటివ్గా ఉండండి, విభజన అనివార్యమైనప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కొరకు కూడా మీరు సూచనలు ఇవ్వండి అని చెప్పి, ఏంది దాన్ని ఏమంటాం కదా మంత్రుల కమిటీ, దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ముందు చెప్పండి అని చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా పురమాయించి మీ అంశాలు ఏమన్నా ఉంటే విభజన అనివార్యమైంది కాబట్టి చెప్పమని చెప్పింది. అలాంటప్పుడే ఇటుపక్షం అటుపక్షం రెండు రాష్ట్రాలు మాట్లాడుకునేదానికి ఒకటి, తర్వాత ఒకవేళ వీళ్ళ మధ్యన సమస్య వస్తే ఎపెక్స్ కౌన్సిల్ని ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు పోతిరెడ్డి పార్టీ ఒక చర్చ ఉంది, వారు చిన్నారెడ్డి గారి అంశం చెప్పిండు, నేనేం పీజీఆర్ గారు చెప్పాల్సి వస్తుంది కాంగ్రెస్ అయితే. జేఏసీతోనైతే అసలు మొత్తం తీవ్రంగా వ్యతిరేకించబట్టి టీఆర్ఎస్ ఆ రోజు మళ్ళీ దిగొచ్చి రాజీనామాకు సిద్ధపడ్డది. ఇటువైపు రాయలసీమ ఎత్తులు పోతల పథకం మీరు కొట్లాడుతూనే ఉన్నారు, కానీ అక్కడ గేట్లు పోతున్నాయని చెప్పి ఆ రోజు చర్చ. మీరిద్దరు ఫ్రెండ్సే, ఎవరు జగన్ గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందే చంద్రశేఖర్ రావు గారు కదా, అంత ప్రేమ ఉంది మీ మధ్యన. కానీ జలజగడాలు చెప్పుకున్నారు, ఇంతకుముందు చెప్పిందంటే నాగార్జునసాగర్ ఏది బ్రిడ్జ్ మీద ఎన్నికల వేళ పొద్దుగాలని లేవగానే అసలు కళ్ళు తీసుకొని చూడంగానే నీటి కొట్టాడారే, ఇన్ని రోజులు ఎందుకు లేదు అంటే మళ్ళీ మీరు అప్పుడే కొట్లాడినట్టు అప్పుడే ప్రేమించినట్టున్నది. నేనేమంటారు, మీరు ఏం పరేషాన్ కాకండి, మీ దగ్గర ఉన్న ఆబ్జెక్షన్స్ ఏమున్నాయో ఎట్లా చేయొద్దని మీరు అనుకుంటుండ్రో, మీరు తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాడుతున్నామని చెప్తున్నారు కదా, అంశాలన్నీ నీటిపారుదల శాఖ మంత్రిగా వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వండి, డెఫినెట్గా రిప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో వాల్యుబుల్ అంశాలు అన్నింటినీ కన్సిడర్ చేసే బాధ్యత మీరు, విపక్షంగా మీకు హక్కు ఉంది, కొట్లాడేది ఎవరి మీద, ప్రభుత్వాల మీదనే కదా, ప్రభుత్వమే ఆహ్వానిస్తున్నది. కాబట్టి ఇవి రాజకీయాల కోసం రాద్ధాంతం చేయకుండా ప్రాంతాల మధ్యన మల్ల వైరుధ్యం పెంచి జాగో బాగోలు తీయకండి, ఎందుకంటే తెలుగు వాళ్ళు హాయిగా ఉన్నారు నాయన, ఇప్పుడు తెలుగు వాళ్ళ మధ్యన వైరాలు లేవు, ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు వాళ్ళు ఆ రాష్ట్రంలో కొట్టుకుంటారు, ఈ రాష్ట్రంలో ఇల్లు కొట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఆళ్ళ నీళ్ళని లేపి ఎందుకు ఈ పంచాయత్. కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఉంటుంది, లేదంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కలుస్తా అంటే కూడా ఏర్పాటు చేస్తాం, మీరు హై లెవెల్ మీద కమిటీ హరీష్ గారి నేతృత్వంలో వేస్తారా లేకపోతే మీరు ఎవరు వేస్తారో చేయండి, మీ సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి. రేపు హౌస్లో 8వ తారీఖు నుంచి జరిగే దాంట్లో చర్చ బీఏసీలో ఇది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అక్కడ డీటెయిల్గా మీ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడియండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇంకా బీఆర్ఎస్ ఏదో చేస్తే, కాంగ్రెస్ ఏదో అడ్డుకున్నట్టుగా చర్చ పోతే
మేము 2 నెలలు కాకముందే అప్పుడే మా మీద ప్రతిపక్షం లెక్క కొట్టాడు చూస్తున్న కూడా బాగుంటుంది. అది ఎందుకో రాజకీయంగా చేస్తున్నారు, అందులో పడదలుచుకోలేదు కాంగ్రెస్ అని.